నమస్తే స్టెల్లింగ్ పంప్స్ పవర్ బై ఎఫ్ఎంసీన్ సమర్పించు చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాకాంక్షలు ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో వినూత్న తరహాలో జీవన ఎరువులను తయారు చేస్తూ రైతులకు వివిధ పంటల్లో వాడకం వాటి వల్ల కలిగే లాభాల గురించి ప్రముఖ సేంద్రీయ నిపుణుడు బైరా సుభాష్ గారు మనకు వివరిస్తారు వెల్కమ్ ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు రైతులకు ఆర్థికంగా లాభం కలగాలంటే సంపూర్ణ సమగ్ర వ్యవసాయం అనేది ముఖ్యమంటారు అసలు ఈ సంపూర్ణ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి దాని గురించి ఒకసారి వివరించండి మాకు మా ప్రేక్షకులకు సంపూర్ణ సమగ్ర వ్యవసాయం అంటే రైతుకు ఇంతకుముందు రైతు మన మన పూర్వీకులు అంటే మా ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు సంపూర్ణ సమగ్ర వ్యవసాయం చేసేవాళ్ళు అంటే రైతుకు తనకు కావలసిన అన్ని రకాల అంటే తన రైతు ఏం చేసేవారంటే సొసైటీలో మనకి ఏదైతే నిత్యావసర వస్తువులు అవసరం ఉంటాయో ఒక రైతు ఏమైతే ప్రొడ్యూస్ చేయగలుగుతాడో అవన్నీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా పాడి ఉంచేవాళ్ళు రోజు డైలీ పాలు మార్కెట్కి తీసుకెళ్ళడం వల్ల నిత్యావసర వాళ్ళ వీళ్ళకి కావాల్సినటువంటి ఫ్యామిలీ మెయింటైన్స్ కావాల్సిన డైలీ ఖర్చులకు డబ్బులు వచ్చేవి అట్లాగే కూరగాయలు దాంతో వ్యవసాయ పెట్టుబడి కావాల్సిన ఎరువులు కావచ్చు మందులు కావచ్చు ఏదైనా దుక్కి ఖర్చులు కావచ్చు ఇవన్నీ వచ్చేటివి అట్లాగే కోళ్ళ పెంపకము గొర్రెల మేకల పెంపకము ఇట్లాంటి చేప కొందరైతే చేపల పెంపకము రొయ్యల పెంపకము ఇట్లా అంటే పండ్ల తోటలు పూల మొక్కలు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే రైతుకు మెయిన్ పంట తను చెరుకో లేకపోతే వరియో లేకపోతే పత్తియో లేకపోతే పసుపో ఇట్లాంటి మెయిన్ పంటే కాకుండా ఇట్లాంటి ఇతర పంటలు మరియు అనుబంధ వ్యవహారాలు అప్పుడు మెయిన్ పంట కావాల్సిన పెట్టుబడి కూడా దీంట్లో పెట్టుకుంటాడు అయితే మెయిన్ పంట ఎప్పుడైతే వస్తుందో ఆ పంట వచ్చినప్పుడు బల్క్గా ఆయనకు ఆదాయం వచ్చినప్పుడు దాని ద్వారా తదర డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అందుకని సమగ్ర వ్యవసాయం చేసిన రైతే ఈరోజు సంతోషంగా లాభదాయకంగా ఉన్నాడు కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితి మన రైతు సోదరులు ఈ ఆధునిక ఈ లైఫ్ స్టైల్కి పడి పాడి తీసేసిండ్రు కోళ్ళ పెంపకం లేదు గొర్రెల మేకల పెంపకం లేదు పశువులు లేవు ఎడ్లు లేవు ఆవు లేవు గొర్రెలు ఏం లేవు ఓన్లీ కూరగాయల పెంపకం కూడా తగ్గిపోయింది కొన్ని ఏరియాలో తప్ప దానివల్ల ఓన్లీ ముఖ్యమైన పంట ఒకే పంట అది వరేన్నీ వేస్తుండు లేకపోతే చెరకన్ను వేస్తుండు లేకపోతే పత్తయన్ని వేస్తుండ్రు లేదని ఒకటే రెండు పంటల పైన ఆధారపడేసరికంటే ఈ పంట కావాల్సిన పెట్టుబడి మొత్తాన్ని తను బ్యాంకు నుంచి కానీ లేకపోతే సాగుకారు నుంచి కానీ రుణం తీసుకొచ్చి పంట సాగుబడి చేస్తుండ్రు అది చేసిన తర్వాత ఈ పంట వచ్చింది ఆ సాహుకారికి అసలు పడ్డి కానీ లేకపోతే బ్యాంకులు కానీ కట్టడానికే సరిపోతుంది కాబట్టి అభివృద్ధి చెందలేకపోతుండ్రు ఎవరైతే సమగ్ర వ్యవసాయ విధానం అవలంబిస్తుండో వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతుండ్రు ఒక తనకున్న ఒక ఒకర వ్యవసాయంలో తను పశుగ్రాసం పండించుకొని కానీ కూరగాయలు పెం పెంచుకొని కానీ లేకపోతే పూల తొడలు వేసుకొని కానీ లేకపోతే మనకు పాడి పెట్టుకొని ఎవరైతే చేసిండ్రో వాళ్ళు ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలకు వచ్చి యాభై వంద ఎకరాలు ఉండి అవి ఏం చేయకుండా ఒకటే పంట వేసుకునే వాళ్ళు సంవత్సరం కొంత సేల్ చేసుకుంటే ఈరోజు వాళ్ళకున్న ల్యాండ్ హోల్డింగ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా సక్సెస్ మోడల్ అనేది సంపూర్ణ సమగ్ర వ్యవసాయాన్ని అవలంబించినప్పుడే రైతు లాభసాటిగా తన వ్యవసాయాన్ని చేసుకోగలుగుతాడు అభివృద్ధి చెందగలుగుతాడు ఓకే ఈ జీవన ఎరువులు అంటే ఏంటి అసలు వేటిని జీవన ఎరువులు అంటారు వాటి గురించి కూడా చెప్పండి జీవన ఎరువులు అంటే ఇది కొత్తం కాదు మన పూర్వీకులు పశువుల పేడ వాడినప్పుడు దాంట్లో సేంద్రియ కార్బనం ఉండేది ఆ సేంద్రియ కార్బనము వల్ల ఎఫ్ఐఎంలో ఉన్నటువంటి ఎన్పికే వాల్యూస్ కానీ అదర్ వాల్యూస్ వల్ల ఏమైందంటే భూమిలో వానపాములు బాగా అభివృద్ధి చెందేది ఎర్త్ పాంప్స్ నట్టలు నట్టలే కాకుండా ఈ భూమి లోపల భూమి పైన ఎన్నైతే జీవరాశులు ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో దానికి పదంతల జీవరాశులు భూమి లోపల ఉన్నాయి మట్టి లోపల అయితే ఈ బయట కనబడితే మన కంటికి భూమి లోపల ఉన్నాయి కొన్ని కంటికి కనబడితే కొన్ని కనబడే మైక్రో లైఫ్స్ రెండు ఉన్నాయి చాలా సూక్ష్మాతి సూక్ష్మజీవులు ఉన్నాయి కొన్ని వనపాము లాంటి మాత్రమే మనకు చూడగలుగుతాం అయితే ఈ పశువుల పేడ వాటికి ఆహారం ఏది అంటే మనం ఇచ్చే ఏదైతే ఈ ఎఫ్ఐఎం వాళ్ళము పేడ అయితే వాళ్ళము అదే వాటికి ఆహారం ఆహారంగా తీసుకొని దాన్ని అవి తిని పంటకు కావాల్సిన పోషకాలను రిలీజ్ చేసేది అట్లనే భూమిని కుల్లబడి భూమి ఉన్నటువంటి పోషకాలు మొత్తాన్ని మొక్క కద్దిటట్టు అవైలబిలిటీ ఫామ్కి తెచ్చి పైకి రూట్స్ అయితే రెండు మూడు మీటర్ లోపలికి అయితే రూట్లు పోయి ఎందుకోలేవు కదా కు దగ్గరకి కావాలి ఒకటి సాల్వలైజింగ్ కావాలి మొబలైజింగ్ కావాలి ఈ రెండు కూడా ఈ జీవాలు అనేది చేసేది కాబట్టి అప్పుడు వ్యవసాయం అంటే పంటలు అనేది చాలా హెల్తీగా ఉండేటి డిసీజ్ చాలా తక్కువ ఉండేటి పంటల ముఖ్యంగా పోషకాలు బాగుండేవి అందుకే అప్పుడు ఆ పంట తిన్న పెద్దలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా అసలు ఏ రోజు హాస్పిటల్ మెట్లకి అవసరం లేకుండా హ్యాపీగా తీసేవారు ఇప్పుడు ఈ ఆపేక్షత ఈ మళ్ళీ మనం ఇప్పుడు మాలాంటి ఇప్పుడు విశ్వాగెక్ కంపెనీ మేము ఏం చేస్తున్నాము జీవన ఎరువుల్ని తయారు చేసి రైస్ డోరకు అందిస్తున్నాం ఓకే ఎందుకు అంటే ఒకటేమో మా మేము తయారు చేసేది ఏంటి అంటే మేడం బయో ఎన్చ్డ్ ఆర్గానిక్ మ్యాన్యూరిటీ అంటే పశువుల పేడతోనే కూరల పెంట గొర్రెల పెంట ఆవుల పెంట అన్ని రకాల పశువుల పేడని కలెక్ట్ చేసి వేస్ట్ జీవన ఎరువులు అంటే ఇది మనకు సూక్ష్మజీవులు మన వేస్ట్ డీకంపోజర్ అంట బ్యాక్టీరియా అనేసి డీకంపోజ్ చేసి దాన్ని మళ్ళీ వేరే బయో కల్చర్స్ ఎన్రిచ్మెంట్ చేసి ఇస్తున్నాం దీనివల్ల పంట మనకు సాయిల్ కావాల్సినటువంటి అవుతుంది తర్వాత ఇద్దరు దాదాపు ఏడు ఎనిమిది రకాల ఈ వేరే బయో ఈ కల్చర్స్ని మనం అందియడం వల్ల ఏమవుతుందంటే మొక్క మళ్ళీ సేమ్ ఆ దాంట్లో లైవ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఈ నేలనంత కుల్లబొడిచి నేలలో ఉన్నటువంటి పోషకాలు అన్నిటిని కూడా మళ్ళీ సాల్వలైజ్ చేసి చేసి మొక్క అందించడం జరుగుతుంది సాయిల్ ఉన్న నేలలు ఉన్నాయే కాకుండా గాలిలో ఉన్న నతరాజుని కూడా అబ్జర్వ్ చేసుకుని మొక్క అందించినటువంటి శక్తివంతమైన సూక్ష్మజీవులు ఉన్నాయి మన దగ్గర ఈ ఆయిల్ ఫామ్ సాగులో మీరు చేసిన జీవన ఎరువుల గురించి చెప్పండి ఆయిల్ ఫామ్ లో జీవన ఎరువుల ప్రాముఖ్యత చాలా ఉంది మేడం బేసిక్గా నర్సరీ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఏదైతే స్ప్రౌట్ మనం బయటకెళ్ళి ఇంపోర్ట్ చేస్తున్నామో అది చాలా ఎక్స్పెన్సివ్ ఒక మొక్క ఆల్మోస్ట్ ఒక డాలర్ పాయింట్ ఎయిట్ డాలర్ అంటే ఆల్మోస్ట్ ఒక డాలర్ అంటే ఒక ఎనభై నుంచి తొంభై రూపాయలు మన డెలివరీ మన దగ్గరకు వచ్చేసరికి అంటే డ్యూటీస్తో ఒక వస్తుంది అంత మంచి కాస్ట్ ఉన్న అంత కాస్ట్ పెట్టి తెచ్చిన ఆ స్ప్రౌట్ని ఆ మొలకని మన మామూలు నేలలు మట్టిలో పెట్టేస్తే కుదరదు దాన్ని ఫస్ట్ సాయిల్ ట్రీట్మెంట్ జరగాలి ఎందుకంటే సాయిల్లో ఒకప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్న నేలలు వేరు అప్పుడున్న వాతావరణం వేరు అప్పుడున్న కండిషన్ వేరు ఇప్పుడున్నది వేరు ఇప్పుడు ఈవెన్ కొన్ని ఆయిల్ పంప్ కంపెనీస్ కావచ్చు కొందరు సీనియర్ ఈ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు వాళ్ళు నేను ఇప్పుడు కొందరు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సేంద్రియ ఎరువు కానీ మీ బయో కాంపోస్ట్ కానీ ఎందుకు మేము ముప్పై ఏళ్ళగా పండిస్తున్నాం కదా మా ఖమ్మంలో ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మాకిస్టువేదంలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఇన్ని రోజులు మేము కాంపోస్ట్ వాడకుండానే మేము పండియలేదా మొక్కలు రాలేదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్పినాం ముప్పై నలభై సంవత్సరాల కింద ఒక మన పెద్దలు కావచ్చు మన మన ఆడపడుచులు కావచ్చు మన మన ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏ రోజు కూడా హాస్పిటల్ మెట్లెక్కకుండా నాలుగు డెలివరీ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలైన సంతానాన్ని కానీ కానీ పెంచి ఆనందంగా ఉండగలిగారు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా కడుపులో పిల్లబడ్డప్పటి నుంచి హాస్పిటల్ మేము ఎక్కడమే డెలివరీ అక్కడే మళ్ళీ పిల్లాడికి కూడా కాదు మళ్ళీ పది ఇరవై ఏళ్ళు మన జీవితాంతం హాస్పిటల్ మనం వెళ్తేనే కానీ సరవ్వాలని పరిస్థితి ఉంది ఈరోజు తల్లి పరిస్థితి కూడా అదే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇంతకుండా నేల కండిషన్ వేరు వెదర్ వేరు వాటర్ వేరు ఇప్పుడు ఉన్న కండిషన్స్ వారు కాబట్టి ఇప్పుడు మొక్క స్ప్రౌట్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్న మట్టిలో ఏదైతే మన మట్టిని ప్యాకెట్లు నింపుతామో దానిలో కంపల్సరీగా సగం మట్టి సగం సేంద్రీయ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి దానికి కావాల్సిన పోషకాలు అందుతాయి ఆర్గానిక్గా తర్వాత ఆ ఎక్కడైతే ఆ లూజ్గా మట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని ఏరియేషన్ వల్ల రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క మంచిగా ఎదుగుతా చాలా హెల్తీగా ఉంటుంది ఎప్పుడైతే ప్రైమరీ స్టేజ్లో అంటే పిల్లని కదా చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు చిన్నతనంలోని పంచు పోషకాలు మంచి ఎదిగి మంచి మేధాశక్తి మంచి శరీరదారు మంచి బాగా ఎట్లయితే పర్ఫామ్ చేయగలుగుతాడో మొక్కలు కూడా అంతే చిన్న పంచి కేరింగ్ కావాలి ప్రైమరీ నుంచి సెకండరీ మార్చేటప్పుడు ఆ ఇరవై కిలో ప్యాకెట్లకు మార్చేటప్పుడు కూడా కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంపోస్ట్ కలుపుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనము మంచి క్వాలిటీ సాయిల్ అది కూడా ఏదో మొరమో రాళ్ళు లపలు కాకుండా క్వాలిటీ సాయిల్ తీసుకొస్తే మొక్కలు ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి షాక్ గురి కాకుండా మంచి ఎదుగుదలొస్తుంది కానీ ఇప్పుడు కంపెనీస్ కూడా కొంచెం గమనించినప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో బాగానే కేర్ తీసుకుంటారు కొన్ని దగ్గర లే మొక్క మనకు సంవత్సరం తర్వాత రైతుకి ఇచ్చేసే కదా నెగ్లెక్ట్ కూడా చేస్తారు దానివల్ల కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ దెబ్బతిన అవకాశం ఉంది ఆల్రెడీ కొన్ని దగ్గర మొక్కలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి కూడా మూడోది మరి రైతు దగ్గర ఈ సంవత్సరం పాటు ఆయిల్ కంపెనీ పెంచి ఇచ్చినటువంటి మొక్కను తీసుకెళ్ళి తన చేనులో తన పొలాల్లో నాటుకునేటప్పుడు కూడా ఈ ఓన్లీ రై కంపెనీస్ కావచ్చు మన అధికారులు కావచ్చు ఏం చెప్తున్నారంటే మీరు యూరియా వేయండి డీఏపీ వేయండి ఇంకేదైనా ఇంకేదో చెప్తున్నారు తప్ప మరి సేంద్రియ ఎరువు వేయండి అని ఒక్కడి నుంచి కూడా నేను వినట్లేదు ఒకరిద్దరు ఆఫీసర్స్ అయితే లేదు ఖచ్చితంగా ఇది వేయాల్సిందే మీరు సేంద్రియ మనకు ఈ బయో కాంపోస్ట్ కానీ ఇవి కానీ వేయకుండా మీరు మొక్కనే నాటద్దని కొందరు మాత్రం బాగా గట్టిగా చెప్తున్నారు నేను వాళ్ళని ఆయన ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లాంటి వాళ్ళకి కావాలి ఈ రోజు ఏదో కెమికల్ ఫట్ల రీసేసము మా పని అయిపోయింది మొక్క నాటిస్తే అయిపోయింది నేను ఈరోజు ఇక్కడ ఉంటాను ఇంకో దగ్గర రేపు ఇంకో జిల్లాకో ఇంకో మండలానికి వెళ్ళిపోతానని వాళ్ళు చేతులు దృష్టి పనిచేసిన కొందరు అధికారులు చూస్తే భయం అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ దీన్ని చాలా ప్రతిష్టాత్మక చేపట్టింది రైతు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు తన జీవితం ఆధారపడి ఉంది మరి అట్లాంటి ఇంత లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు మొక్కలు స్పోర్ట్స్ అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు మినిమం కేరింగ్ కూడా లేకుండా ఈ ఏదైతే ప్లాంటేషన్ జరిపిస్తున్నారో అది చాలా బాధాకరమైన విషయము దానిపైన ప్రభుత్వం కూడా గట్టిగా ఒక ఐఓపిఆర్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎంత పర్సంటేజ్ బయో కాంపోస్ట్లో వాడాలో అది క్లియర్ గైడెన్స్ ఇచ్చి రైతుల్లోనూ అధికారుల్లోనూ రైతుల్లోనూ ఒక క్లియర్గా అవగాహన క్రియేట్ చేసి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది రైతులకు మంచి ఆదాయం వస్తుంది తద్వారా మనకు ఏదైతే పంట అని గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది రైతు కూడా లాభసాటిగా ముప్పై సంవత్సరాల పాటుగా సంవత్సరం రెండు మూడు లక్షల ఆదాయం తీసుకుంటూ ఆనందంగా చేసుకోవచ్చు కానీ ఈ సేంద్రియ మనం ఎరువులు వాడకుండా ఈ బయో కాంపోస్ట్లు వాడకుండా కనుక ఉత్త మట్టిలోనే పెట్టేసి కెమికల్ ఫర్టిలైజర్ వాడదా అంటే కనుక అనుకున్నంత హిల్డింగ్ రాదు కంపెనీస్ కూడా నష్టపోయి ఆ ఆయిల్ పంప్ మన రేపు రికవరీ పర్సెంటేజ్ కనుక తగ్గుతూ కంపెనీ ఘోరంగా నష్టపోతుంది సెవెంటీన్ పాయింట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ రికవరీ రావాలా రేపు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకోండి మరి రైతులకి అయితే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టూ కట్టేయాలి కదా మరి ఎక్క కట్టిస్తాయి మరి అధికారులు వీళ్ళైతే ఇప్పుడు నిర్లక్ష్యం వహించి ఏదో కెమికల్ పట్ల వేసే అని చెప్పి పెట్టిస్తున్నారో రేపు ఆ రికవరీ రాకపోతే మరి హిల్డింగ్ రాకపోతే రైతు పరిస్థితి ఏంటి రికవరీ రాకపోతే కంపెనీ పరిస్థితి ఏంటి అరే లాంగ్ టర్మ్ వ్యూతో చేసినప్పుడే ఈ ప్రోగ్రామ్ని మనం వాళ్ళు సక్సెస్ చేయగలుగుతారు కాబట్టి ఆయిల్ ఫామ్ పంట అనేది ఒక రైతుకు ఒక గాడ్ గిఫ్ట్ అది అసలు గవర్నమెంట్ ఈరోజు చేపడుతున్న కార్యక్రమాన్ని నిజంగా ఒక మన ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇరవై లక్షల ఎకరాలు ప్లాంటేషన్ చేయించాలని ఒక కంకణం కట్టుకొని సీఎం గారు కానీ సిఎస్ గారు కానీ మనకు అగ్ర వ్యవసాయ మంత్రి గారు అయితే పర్టికులర్గా జిల్లా స్థాయిలో విజిట్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే తన తన సొంత ల్యాండ్లో కూడా సాధక పాధకాలు నేను చేస్తే నాకు తెలుస్తే కాబట్టి నేను రైతులకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలితో ఏదైనా మీటింగ్లో మాట్లాడితే నాకు ఫస్ట్ అది ఉండాలని ఉద్దేశంతో తన క్షేత్రస్థాయిలో తన పాములో వేసుకొని మొక్క మొక్కని గమనిస్తూ అవేర్నెస్ తెచ్చుకొని మరి చేస్తున్నారు అంత ఇంట్రెస్ట్గా ఈరోజు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంది కానీ కొంత కొన్ని దగ్గరలో అధికారులు కానీ ఈ కంపెనీస్ కొంత అది కంటే ప్రోగ్రాం కొంత డిస్టర్బ్ అవుతున్నది దాన్ని మరి సీరియస్గా దీని వాళ్ళ అవేనా పెంచుకొని రైతులకు అవగాహన పెంచి బయో కాంపోస్ట్ని వాడిస్తే కనుక మనకు లాభసాటిగా ఈ ఆయిల్ పాము మొక్కలు పెంచుకోవచ్చు ఆ పంటని ప్రాఫిటబుల్గా రైతులు చేసుకోవచ్చు సార్ ఈ మధ్య జరిగిన బయో అగ్రి సెమినార్లో మీరు గమనించిన విశేషాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి జాతీయ స్థాయిలో ఈ బయో ఉత్పత్తులు ఏవైతే చేస్తున్నాయో బయో ఫర్టిలైజర్ కావచ్చు బయో ఫెసిల్స్ కావచ్చు ఈ కంపెనీలు అందరికి ప్రొడ్యూస్ అందరి కలిపి బీఫాని ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఉంది దీది ప్రతి ఇయరు ఎవరి సంవత్సరం ఏం చేస్తున్నట్టు ప్రతి సంవత్సరము ఒక జాతీయ స్థాయిలో ఒక సదస్సు బయోఅ్రి అని ఒక సదస్సు నిర్వహిస్తుంది దాంట్లో శాస్త్రవేత్తలు అన్ని కంపెనీ వాళ్ళు పాల్గొని శాస్త్రవేత్తలేమో ఏ బయో కల్చర్ ట్రైకోడేరం ఏ విధంగా పనిచేస్తుంది సోడమోసా ఏ విధంగా మనసు ఏ విధంగా పనిచేస్తుంది రైజప్ ఏ విధంగా పనిచేస్తుంది అసలు కేఎస్బి అంటే ఏంది పిఎస్బి అంటే ఏంది వ్యామ్ అంటే ఏంది ఎన్నో రకాలుగా ఉన్నటువంటి కల్చర్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయి అవి దాంట్లో మళ్ళీ ఎన్ని స్టెయిన్స్ ఉన్నాయి ఏ స్టెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ వాతావరణం లేదు పనిచేస్తుంది అనేది శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కంపెనీస్ ఏమో వాళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్లో ఏం అడ్వాంటేజ్ చేస్తున్నాయి వాళ్ళు ఏ స్టేన్స్ ఏ స్పీసీస్ వాళ్ళు ఇస్తున్నారు అనేది కంపెనీ వల్ల ప్రొడక్ట్ చేయడం జరిగింది దానివల్ల కొంత అవగాహన అయితే వస్తుంది టీవీలో ప్రోగ్రామ్లు పేపర్లు చూడడం వల్ల రైతులకు అవగాహన వస్తుంది తర్వాత ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక కార్యాచరణ కొన్ని రకాల గవర్నమెంట్కు కొన్ని రక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ ద్వారా కాబట్టి ఆ ప్రోగ్రాం జరగడం అనేది ఈ అంటే రాను అయితే బయోయుగానికి ఒక మంచి పరిణామం రైట్ అండి మీ కంపెనీ అంటే విశ్వ అగ్రోటెక్లో ఎటువంటి జీవన ఎరువులను తయారు చేస్తున్నారు ప్రస్తుతానికైతే మేము వాల్యూడెడ్ బయో బయోనర్చ్యూడ్ ఆర్గానిక్ మ్యాన్యూరీని అందిస్తున్నాను ఈ బయో ఎనర్చ్యూడ్ ఆర్గానిక్ ఏంటంటే సేంద్రియ ఎరువునే బయో కల్చర్స్ ఎనరిచ్మెంట్ చేస్తాం రైకో మైక్రోజా కావచ్చు రైజోబ్య రైజోబియం కానీ సూడమోనోస్ కానీ ఆస్టోబ్యాక్టరీ కానీ కేఎస్బి పిఎస్బి వ్యాము ఇలాంటి రక రకరకాల కల్చర్స్ ఏదైతే నేలకి ఈరోజు ఏదైతే అవసరం ఉందో ఏది ముఖ్యంగా మొక్కకు కాల్స్ అన్ని రకాల పోషకాలు అందేటట్టుగా రెండోది కొంత డిసీజ్ రెసిస్టెన్స్ ఇచ్చేటట్టుగా మూడవది లైవ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం దేనికోసం అంటే ఇప్పుడు వానపాము లేవు ఎర్థిక లేవు మళ్ళీ భూమిని కుళ్ళబొడిచి భూములు ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా సలవలైజ్ చేసి మొబలైజ్ చేసి మొక్క అందించేటటువంటి లైవ్ యూస్ఫుల్ బ్యాక్టీరియాని కూడా దాంట్లో వేయడం జరుగుతుంది దానివల్ల నేర అవుతుంది పంట దిగుబడి వస్తుంది డిసీజ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది దానికి ఈ మూడు రకాలుగా పనిచేసినటువంటి ఈ బయో ఎన్రీచ్యూర్ ఆర్గానిక్ మ్యాండ్యూరిని మేము తయారు చేస్తున్నాము దాన్ని ఇంకా అర్బన్ ఫార్మింగ్ కోసము టెరస్ గార్డెనింగ్ కోసము ఫైవ్ కేజీ వన్ కేజీ ప్యాకింగ్ కొంచెం వాల్యూ అడిషన్ చేస్తున్నాం ఇంకా హైలీ కాన్సన్ట్రేట్ తయారు చేస్తున్నాం ఇదే కాక ముందు ముందు మేము ఇంకా చాలా రకాల బయో ప్రొడక్ట్స్ని తయారు చేయబోతున్నాము దాని రైతులకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఒక్క ప్రోడక్ట్ని అంటే ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ అది ఇప్పుడు కంపెనీస్ వేరే కంపెనీస్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతున్నారు మేము అట్లా కాకుండా ఏంటంటే రైతులు ఒకటి తెస్తే ఒక్కరు ఓకే కాబట్టి ఒక ఇప్పుడు మా ఒక్క కాంపోస్ట్ తీసుకుపోవడం వల్ల నేలకు సేంద్రీయ కార్బానాన్ని అందించిన వాళ్ళు అవుతారు మొక్కకు కావాల్సిన రకాల పోషకాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు డిసీజ్ రెసిస్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేల కూడా సారవంతంటీపర్పస్ మల్టీపర్పస్ ప్రోడక్ట్ తయారు చేసి లాంచ్ చేసినాము మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇది రెండో సంవత్సరము రైతులకు మంచి అవగాహన కూడా కల్పిస్తున్నాము ఇంకా అవగాహన పెంచి ఇంకా మార్కెట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ సార్ శిక్షణ తరగతుల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి శిక్షణ అనేది మేము ప్రస్తుతానికి ఎవరైనా ఇప్పుడు కొన్ని రైతు మన ఎఫీస్ కానీ కొన్ని రైతు సంఘాల వాళ్ళు వచ్చి మా యూనిట్ని విజిట్ చేసినప్పుడు అంటే మాకు గొర్రెల మేకల ఫారం కూడా ఉంది సైలేజ్ కూడా తయారు చేస్తాము ఫీడ్ క్యాటల్ కూడా తయారు చేస్తాము సేంద్రియ ఎరువు కూడా తయారు చేస్తాము కాబట్టి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ధర కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ధర కానీ లేకపోతే ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ధర కానీ చాలామంది రైతు సోదరులు మా యూనిట్ విజిట్ చేయడం జరుగుతుంది అప్పుడు వారికి బేసిక్ ట్రైనింగ్స్ కొంత ఈ షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ పైన ఈ సైలేజ్ ఎట్లా తయారు చేసుకోవాలి టీఆమ్ఆర్ ఎలా తయారు చేసుకోవాలి సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా వాడుకోవాలి దాని వల్ల అడ్వాంటేజ్ ఏందనేది కొంత అవేర్నెస్ వాళ్ళకి కలిగించడం జరుగుతుంది ఇంకా కూడా పర్టికులర్గా ఏదైనా ట్రైనింగ్ కావాలని నచ్చినప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫర్టిలైజర్ షాప్స్ రన్ చేసే వాళ్ళకు కూడా ప్రొడక్ట్ అవేర్నెస్ ఉండాలి వాళ్ళకు ఒక డిప్లొమా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిప్లొమా కోర్సు రన్ చేస్తుంది ఆ కోర్సు వాళ్ళకు కూడా మేము ఈ మధ్య కొన్ని టీమ్స్ని మా దగ్గర విజిట్ చేసినప్పుడు మా టెక్నికల్ టీం వాళ్ళకు ఈ కంప్లీట్ అసలు బయో ప్రొడక్ట్స్ అంటే ఏంది ఇవి నేలకు ఏ విధంగా ఉపయోగపడతాయి రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయి దాని ద్వారా ఎట్లా బిజినెస్ స్కోప్ ఏముంది ఉందనే దానిపై కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఓకే రైట్ సార్ పూర్తిగా జీవన ఎరువుల వాడకం వల్లనే దిగుబడులు పెరిగి నాణ్యత కలిగి ఉంటాయా లేదంటే పాక్షిక జీవన ఎరువులు వాడాలంటారా ఇప్పుడు రైతు ఇనిషియల్గా రోజుకి ఈరోజు తను ఉన్న కెమికల్ ఫర్టిలైజర్ మొత్తాన్ని వాడేసి ఓన్లీ సేంద్రియ విధానంలోకి వచ్చేయమని అంటే రాలేదు అయితే ఎట్లీస్ట్ తన ఇనిషియల్ స్టేజ్కి ఏం చేయాలంటే బేసల్ డోస్ కింద అంటే ఇంతకుముందు మన పెద్దలు ఏదైతే పశువుల పేడ వేసుకొని తర్వాత కొద్ది మొత్తంలో కెమికల్ ఫర్టిలైజ్ వాడుకునేవాళ్ళు ఫస్ట్ ఇన్షియల్గా మన మన ఇప్పుడు బయో కాంపోస్ట్ వాడుకొని ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఫర్టిలైజ్ తగ్గించుకోవాలి ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవాలి అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడితే వారు చాలు ఎందుకంటే సాయిల్ ఎం రిచ్ అవుతుంది బ్యాక్టీరియా భూమిలోకి వెళ్ళిపోయి భూమినంత అంత కుల చేసి ఈరోజు నేల ఎంత రాయి ఎంత ఎంత చిక్కబడిపోయిందంటే మేడం ఇంతకుముందు నేల మనం పొలాలు నడిచేటప్పుడు దుక్కి దున్నిన తర్వాత పొలాలు నడిచినప్పుడు మన కాళ్ళకి ఏదైనా లప్ప తలిగితే లప్ప బలిగిపోయేది ఇప్పుడు లప్ప బలిగట్లే మన కాలు బలిగిపోతున్నది అంత రాయిలాగా తయారైంది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాల్సిన అవసరం ఉందంటే దాంట్లో ఈ సేంద్రియ కారబానాన్ని యాడ్ చేసి చేస్తే అది ఆ సాఫ్ట్నెస్ అనేది మళ్ళీ వస్తుంది ఈరోజు దుక్కి దున్నలేకపోతున్నారు వెడ్ల నాగర్లతో మనం అసలు దుక్కి దున్నలేము మనం అంత చిక్కపడిపోయింది అనేది మళ్ళీ అయితే రావాలంటే ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ బాయో మనం మన మాన్యుర్ని వాడుకోవడం వల్ల ఏమవుతుంటే భూమిని అంతా ఈ సూక్ష్మజులు కుల కుల చేయడం వల్ల ఆ స్పాంజనీస్ వస్తుంది నేలపైన నడిస్తే ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది మన ఆ స్పాంజినీస్ అనేది రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది లోపల వరకు రూట్స్ దిగినప్పుడు దూరం దూరం నుంచి అవి పోషకాలు అందుకోగలుగుతాయి ఓకే కాబట్టి మనం పాక్షిక ఫస్ట్ మొదటి సంవత్సరము ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ పట్ల మనం బేసిక్ డోస్ కింద వాడుకొని ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ పట్ల వాడుకోవచ్చు రెండో సంవత్సరం ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడితే చాలు మూడో సంవత్సరం నుంచి పూర్తిగా ఈ బయో బయోమాన్యుర్ పైనే మనం పంట పండించుకోవచ్చు ఏదైనా డిసీజ్ వస్తే కూడా మేము కొంత గమనించిన రైస్ సోదరులు శాస్త్రవేత్తల కంటే ఎక్కువ రీసెర్చ్ చేస్తారు మనొక ప్లేస్ విజిట్ చేసినప్పుడు తను ఒక తోటని పూర్తిగా సే ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తుండ్రు చేస్తే తను కంటే స్ప్రే చేస్తుండ్రు మా కాంపోస్ట్ మొక్కలకి వేసిండు ఇంకేదో కూడా స్ప్రే చేస్తుండ్రు అందుకే ఏం స్ప్రే చేస్తుండ్రు మీరు అంటే ఏం లేదు కొంత ఈ ముడత లాంటిది కనబడుతుంది అక్కడక్కడ కనబడుతుంటే నేను స్ప్రే చేస్తున్నాను ఏం స్ప్రే చేస్తున్నా ఏం లేదు మీ కాంపోస్ట్ ఇరవై లీటర్ల నీళ్ళలో పది కిలోలు వేసేసి నానబెట్టినా మొత్తం జ్యూస్ లాగా తయారైంది దాన్ని వడగట్టేసినా పోస్తు చేస్తున్నా ఇంతకుముందు కూడా చేస్తా మాకు పని చేసి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను ఓకే అంటే రాను రోజుల్లో ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా కూడా మనం మంచి దిగుబడి హెల్తీ క్రాప్ని ది మంచి దిగుబడిని మీ బయో కాంపోస్ట్ బయో ఫర్టిలైజర్స్ ద్వారా తీసుకోవచ్చు మనం రైట్ అండి ఈ భూసారాన్ని పరిచేందుకు ఎటువంటి జీవన రసాయనాలు అలాగే ఎటువంటి జీవన ఎరువులు వాడాలో కూడా వివరించండి ఇప్పుడు భూసారాన్ని ముఖ్యంగా ఫస్ట్ కాన్సెప్ట్ సేవ్ సాయిల్ పడే ఎందుకంటే నేల బాగుంటేనే రైతు బాగుంటాడు రైతు బాగుంటేనే రాష్ట్రంగా దేశం కానీ బాగుంటుంది కాబట్టి నేల తల్లిని కాపాడాలి నేలను కాపాడాలి అంటే నేలకు సేంద్రియ కార్బనాన్ని మరియు లైవ్ విసుల్ బ్యాక్టీరియాని ఈ జీవన ఎరువుల్ని అంత ఓకే దాంట్లో ముఖ్యమైనవి కొన్ని ఏంటి అంటే మనకు నేలని బాగా కుళ్లబుడిచేది ఒకటి వేస్ట్ డీకాంపోజర్ అది చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్ ఏ రైతాయినా తన క్షేత్రస్థాయిలో తయారు చేసుకోవచ్చు వేస్ట్ డీకాంపోజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక ఏదైనా మనం ఉన్నదాన్ని డీకాంపోజ్ చేయడమే కాకుండా దాన్ని కొంతది పాస్ఫరోసాలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుంది రెండోది రైజోబియం కానీ అస్టోబ్యాక్టర్ కానీ తర్వాత కేఎస్బి పిఎస్బి వ్యాము ఇప్పుడు వ్యామ్ కూడా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ మేడం అది రూట్ వ్యవస్థని బాగా పెంచుతుంది ఎప్పుడైతే రూట్ వ్యవస్థను అంత 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 పెద్ద మొత్తంలో డెవలప్ చేస్తుందో రీచబుల్ పెరిగి చాలా మంచి మొక్క ఎదుగుతాలో బాగుంటుంది మొక్క ఎదిగితే పంట కూడా దిగుబడి బాగా వస్తుంది కొంత డిసీజ్ కంట్రోల్ కోసము ఈ సాయిల్ బాండ్ డిసీజ్ అంటాం కదా నీళ్ళు కూడా కొన్ని రకాల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి కదా హాంపుల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది దాంట్లో సాయిల్లో ఆ వాటిని కంట్రోల్ చేయడానికి మనం సుడోమోనస్ కానీ ట్రైకోడర్మా కానీ వాడుకోవచ్చు వాడుకుంటే ఏం అంటే ఆ నీళ్ళంతా కూడా శుద్ధి చేస్తుంది బ్యాక్టీరియా అన్నట్టు కూడా చంపేస్తుంది దాని రూట్ వ్యవస్థలో పోయి సెట్ అయి ఉంటుంది రూట్స్లో పోయి ఉండేసి దాని శత్రు అదర్ బ్యాక్టీరియా కనుక హాంపుల్ బ్యాక్టీరియా ఏది వచ్చినా కానీ సెన్స్ అయిపోయి దాని దాని బాడీలోకి వెళ్ళిపోయేసి మొత్తం అది మల్టిఫై అయిపోయి దాన్ని చంపేస్తుంది ఓకే అసలు ఈ ఈ సూక్ష్మదీవులు చేసే ప్రోగ్రామ్స్ కనుక మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇక రైతు కెమికల్ పట్ల నుంచి ఆలోచించి కూడా ఆలోచించాడు నాకు యాభై బస్తాలు వచ్చి నలభై వచ్చిన చాలు నా నేల తల్లి బాగుంటుంది నా ఆరోగ్యం బాగుంటుంది అనేది ఆ అటె్యూడ్కి వచ్చేస్తాడు కొంత వాళ్ళకి వాళ్ళకి ఆ క్షేత్రస్థాయిలో ఇంకా శిక్షణలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిపైన సీరియస్గా ఇప్పుడు గౌరవ మన తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మన సెక్రటరీ గారిని కలిసినప్పుడు వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు ఈ రెండు మూడు మీటింగ్స్లో అయితే ఈ మధ్య మినిస్టర్ గారు అయితే ఏ ప్రోగ్రామ్ చూసినా సేంద్రియం సేంద్రియం బయో కాంపోస్ట్ బయో బాగా ప్రమోట్ చేయండి ఎందుకంటే రానున్న ప్రమాదం అనేది వాళ్ళు పసిగట్టండి ఇప్పుడు ఇందులో ఏంటంటే అంతగా దిగుబడి పెరగాల దిగుబడి పెరగాలని అని ఒక ఆలోచన ఉండే కానీ వాళ్ళ ఇప్పుడు ఆలోచన మార్చింది గవర్నమెంట్ కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో ప్రోగ్రామ్స్ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాం మేడం జిల్లా స్థాయిలో ఆ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులు మన తర్వాత కోఆపరేటివ్ అధికారులు కోఆపరేటివ్ పిఎస్సిఎస్లు సంఘాలు కొందరు ప్రొగ్రెసివ్ ఫార్మర్స్తో ప్రతి జిల్లాలో నాలుగు నుంచి ఐదు వందల మందితో మీటింగ్ జిల్లా స్థాయి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఒక రిక్వెస్ట్ మంత్రి గారికి ఇస్తే అవసరమైతే నేను కూడా ఒక రెండు మీటింగ్స్ వస్తాను పెయ్యండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆ రెస్పాన్స్ గవర్నమెంట్ రావాలని మేము చాలా సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ రెస్పాన్స్ వచ్చేస్తారు కంటే మాకు ధైర్యం వచ్చింది అంటే మేము ముందుకు వెళ్ళొచ్చు ధైర్యంగా అనేది ఒక ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉంది కాబట్టి ఈ జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ ఈ అన్ని రకాల కల్చర్స్ని ఈ అన్ని రకాల కల్చర్స్తో కూడినటువంటి కాంపోస్ట్ని వాళ్ళు వాడే విధంగా ఎంకరేజ్ చేస్తాం దాని ద్వారా నేల బాగుంటుంది పంట బాగా వస్తుంది ప్రాఫిటబుల్గా గా తనకు వ్యవసాయం చేసుకోగలుగుతాం మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ శిక్షణ తరగతుల వివరాలు కానీ ఎక్కడ శిక్షణ ఇస్తారో ఏ ప్రాంతంలో దాని గురించి ఒకసారి వివరించండి ఇప్పుడు మాది ప్రొడక్షన్ అయితే నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం రాంపూర్ శివార్లో అంటే హైవేలు నిందలబ టోల్ దగ్గర మా ఫ్యాక్టరీ ఉంది నలభై ఎకరాల కాంపౌండ్లో అక్కడే మేము ఈ పశువుల దాన సైలేజు టీఎంఆర్ క్యాటల్ ఫీడ్ తయారు చేస్తాం అక్కడే మా ఈ బయో ఆర్గానిక్ మాన్యు తయారు చేసే యూనిట్ కూడా అక్కడే ఉంది అక్కడ కూడా విజిట్ చేస్తే అక్కడ కూడా మా టెక్నికల్ టీమ్ ట్రైనింగ్ ఇస్తారు ఈ మధ్యనే మేము హైదరాబాద్లో కూడా మార్కెటింగ్ పర్పస్ ఆఫీస్ ఓపెన్ చేసాం ఇక్కడ మాదాపూర్లో ఆఫీస్ స్టార్ట్ చేసాము ఇక్కడ కూడా షార్ట్లీ అర్బన్ ఫార్మింగ్ పైన టెర టెరస్ గార్డెనింగ్ అర్బన్ ఫార్మింగ్ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఇంకా ముందు ముందు కూడా అంటే దూరం దూరం నుంచి వచ్చే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి మరి అక్కడ వరకు వెళ్ళాలని ఇబ్బంది అనుకుంటే కనుక ఇక్కడే హెడ్ ఆఫీస్లో కూడా మన హైదరాబాద్ ఆఫీస్లో కూడా ట్రైనింగ్స్ ఇవ్వచ్చు ఓకే మొబైల్ నెంబర్ నా నా పేరు బైర సుభాష్ విశ్వాగ్రటెక్ నిజామాబాద్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ డబల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి జీవన ఎరువులు వాటి వాడకం గురించి చాలా విషయాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మా రైతు సోదరులతో మా ప్రోడక్ట్ గురించి కానీ తర్వాత మన నేలను కాపాడుకోవడానికి కావాల్సి తీసుకోవాల్సిన చర్యల గురించి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి టీ మరియు అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ వెరీ మచ్ నేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది వాళ్ళ స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి కొరిజిన్ సమర్పించి చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే